చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం. దీన్ని చాలా మంది తండ్రిచాటు నియోజకవర్గం అంటారు. ఇలా అనడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు తలారి ఆదిత్య. టీడీపీ సీనియర్ నాయకులుగా తలారి మనోహర్ రాజకీయంగా చాలా మందికి సుపరిచితులు. వారి కుమారుడే తలారి ఆదిత్య. ఇప్పటికే కూడా ఆయన నాన్న కూచి అని, తండ్రి చాటు కొడుకు అని చెప్పుకుంటూ ఉంటారు నియోజకవర్గ ప్రజలు. లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇంకా తలారి ఆదిత్య తన సొంత పట్టు కొనసాగించకపోవడం వాస్తవమేనా? తండ్రి తల ఊపందే అడుగు కూడా వెయ్యరు అన్న మాటల్లో నిజమెంత? ఇదంతా గిట్టని వారి ప్రచారమా లేక సొంత నిర్ణయాలు తీసుకునే సత్తా లేకనా? అసలు నియోజకవర్గ ప్రజల్లో ఆయన మీదున్న అభిప్రాయం ఏమిటి? ఓటేసి గెలిపించినందుకు కాస్తో కూస్తో న్యాయం జరిగిందా? నియోజకవర్గంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నా ఉపాధి అవకాశాలు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యం? నియోజకవర్గం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది అన్న ప్రతిపక్షాల మాటల్లో నిజమెంత? ప్రస్తుతం నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 1962 ఏర్పాటైంది సత్యవేడు నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం నుండే ఇక్కడ పట్టుంది. 2014 టీడీపీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు తలారి ఆదిత్య. తలారి ఆదిత్య తండ్రి తలారి మనోహర్ టీడీపీ ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఇలా వీరికి టీడీపీలో బాగానే పట్టు ఉంది. సత్యవేడు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలున్నాయి. ఇక్కడి ఓటర్ల సంఖ్య 188,000. ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీలు ఎక్కువ. ఇక్కడి మొత్తం జనాభాలో తమిళ మాట్లాడేవాళ్లు 40% వరకు ఉన్నారు. నిజానికి చిత్తూరు జిల్లాలో ఎటు చూసినా నీటి సమస్య కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం పెద్దగా ఆ సమస్య లేదు. 100 అడుగుల లోతు నీరు తవ్వితేనే ఇక్కడ నీరు పడటంతో వాటర్ ప్రాబ్లం తక్కువనే చెప్పాలి. ఇక్కడ చెరకు, వేరుశనగ, ఉద్యాన పంటలు ఎక్కువగా పండుతాయి. సత్యవేడు నియోజకవర్గంలో మట్టి మాఫియా వేళ్లూనుకుపోయింది. ఇక్కడి ఫారెస్ట్ లో ఎర్రమట్టి తవ్వి అక్రమంగా తమిళనాడుకు తరలించి అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా సైలెంట్ గా ఉంటారు ఇక్కడి అధికారులు. అసలు చాలా వరకు మాఫియా పోలీసు కనుసన్నల్లోనే జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నా కూడా పట్టించుకునే వారే లేరు. అసలు ఈ ఏరియా మొత్తం మీద కూడా తమిళనాడుకు మట్టి అందించే క్వారీలతోనే కనిపిస్తుంది. అలాంటివన్నీ అరికట్టాల్సిన ఎమ్మెల్యే ఆదిత్య మాత్రం అసలు తనకేమీ తెలియదన్నట్టే వ్యవహరిస్తారు. ఇక్కడి నారాయణవనం మండలంలో చెరుకు కూడా బాగా సాగవుతుంది, కానీ చెరుకుకు గిట్టుబాటు ధర మాత్రం లేదు. దీంతో రైతులు అసలు ఈ చెరుకు పండించటమే దండగా అని వాపోతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకదని, దీంతో తాము దళారుల చేతులలో మోసపోతున్నామని అంటున్నారు. ఇంకెన్నాళ్లు మాకి కష్టాలని, ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోండి అని ప్రాధాయపడుతున్నారు. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే కైలాసకోన జలపాతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. నిత్యం ఎంతో మందిని అలరించే ఈ ప్రాంతానికి సరైన గుర్తింపు మాత్రం లేదు. ఈ ప్రాంతాన్ని గనక పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్ అవుతుందని అంటున్నారు ఇక్కడి ప్రజలు. కానీ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో ఇక్కడ యువత ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఈ నియోజకవర్గంలోనే నారాయణవనంలో కళ్యాణ వెంకన్న దేవాలయం కూడా ఉంది. ఇది టీటీడీ అనుబంధ ఆలయం కూడా. అయినా కూడా ఈ ఆలయాన్ని టీడీపీ పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఈ నియోజకవర్గంలో వేద నారాయణ స్వామి ఆలయం కూడా ఉంది, కానీ అది కూడా అభివృద్ధిలో వెనుకడుగే. ఇక్కడి చాలా గ్రామాల్లో సరైన రోడ్లు కూడా లేవు. మరింత ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ బస్సు సౌకర్యం కూడా లేని గ్రామాలు కూడా ఉన్నాయి. నాగాలాపురం మండలంలో అరణియార నది పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక తరలింపు జరుగుతుంది. టన్నుల ఇసుక తరలిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇక్కడి బిఎన్ కండ్రిగలో మట్టి మాఫియా చిలరేగిపోతుంది. ఇవన్నీ చూస్తూ కూడా అధికారులు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం మరో విచిత్రం. ఇక్కడి అంగన్వాడీలలో అనేక సమస్యలు ఉన్నా అక్రమ రవాణాతో కూడా ఇక్కడి జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అదే పార్టీకి చెందిన వారి పని కూడా కావాలన్నా కూడా ఎమ్మెల్యే అనుచరులు చేయి తడవాల్సిందే. ఇలా నియోజకవర్గం మొత్తం అవినీతి కంపు కొడుతుందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యే తీరుపైన సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. సత్యవేడు, వరదాయపాలెం మండలాలు పరిధిలో శ్రీ సిటీ పారిశ్రామిక వాడ ఏర్పాటైంది, కానీ లోకల్ గా ఉపాధి అవకాశాలు మాత్రం శూన్యం. దీనిపైన యువత కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిత్య మాత్రం ఇందులో చాలా ఉద్యోగాలు లోకల్ వారివే అని, కానీ తాము పబ్లిసిటీ చేసుకోలేదని వాపోతున్నారు. అటు ప్రతిపక్ష
ప్రతిపక్ష వైసీపీ మాత్రం తనకు అంది వస్తున్న ఏ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు కనిపించడం లేదు. తాము ఇప్పుడు అంత యాక్టివ్ గా లేకపోయినా టీడీపీ మీదునే వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిత్య చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రతి దానికి తండ్రి మీదే ఆధారపడటం మాత్రం ఆయనకు మైనస్ అవుతోంది అన్నది క్లియర్. సో ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మారకపోతే వైసీపీకి ఇది ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే.